ఢిల్లీలో బ్రేక్ ఇన్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక హైడ్రా పేరు చెప్తే చాలు, ఆక్రమణదారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. హైడ్రాకు మరిన్ని అధికారాలు స్వేచ్ఛ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న 48 గంటల్లోనే యాక్షన్ మొదలుపెట్టారు. ఇక ఈ క్రమంలో 30 నుండి 40 ఫ్లోర్ల బిల్డింగ్లు కూడా కూల్చివేతలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తేడా లేకుండా కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. ఇక హైడ్రా వచ్చి కూల్చివేసిన తర్వాత కూడా మీడియా కవరేజ్తో పరువు పోతుందని హైడ్రా అధికారులు వచ్చి కూల్చకముందే పలువురు అక్రమ నిర్మాణాలు కూల్చివేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్లో ఇప్పటి వరకు దాదాపు 26 చోట్ల చేపట్టిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న హైడ్రా నిన్న 3 చోట్ల కూకట్పల్లి, పిట్టలగూడ, కృష్ణారెడ్డిపేటలో 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తుంది. ఇక కోర్టు ఆదేశంతో కావూరి హిల్స్లోని గుట్టల బేగంపేట పార్కులో అక్రమ షెడ్లను కూల్చివేశారు. ఇప్పటి వరకు దాదాపు 119 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రా అధికారులు నాలాలు, చెరువులు, కుంటల అక్రమ నిర్మాణాలు కూల్చివేతలకు టెండర్లను పిలిచినట్లుగా సమాచారం అందుతుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, ఓటీయో. ఎస్ వరుణ్, హైడ్రా పేరు చెప్తేనే అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతూ ఉన్నది. ఇప్పటికే హైడ్రా అధికారులు 119 ఎకరాలను అటు ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎవరైతే ఆక్రమణదారులు నాలాలు, చెరువులు, కుంటలు కబ్జా చేశారో, ప్రభుత్వ భూములను కబ్జా చేశారో, వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా ముందుకెళ్తా ఉంది. ఇటు మొన్న 20వ తారీఖు నాడు హైడ్రాకు మరింత అధికారాలు కల్పిస్తూ, అదేవిధంగా స్వేచ్ఛను కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి 48 గంటల్లోనే హైడ్రా తన విశ్వరూపాన్ని చూపించింది. నిన్న ఇటు కూకట్పల్లి ఏరియాలో కూల్చివేతలు చేపట్టినటువంటి హైడ్రా ఈరోజు మాధాపూర్, అదేవిధంగా కావూరి హిల్స్లో కూడా కూల్చివేతలు చేపట్టింది. ఎక్కడైతే నల్ల చెరువు, కూకట్పల్లికి సంబంధించినటువంటి నల్ల చెరువుకు సంబంధించినటువంటి 8 ఎకరాల కబ్జాకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో 4 ఎకరాల, ఎఫ్టీఎల్లో 3 ఎకరాలు కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి, మొత్తం 27 ఎకరాలు ఈ చెరువుకు సంబంధించి 8 ఎకరాలు కబ్జా చేసినటువంటి దానిపైన నిన్న ఈ యొక్క ప్రభుత్వ భూములను కూడా స్వాధీనపరచుకున్నటువంటి పరిస్థితి. 48 గంటల్లోనే హైడ్రా కేబినెట్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో వెంటనే తన యొక్క విశ్వరూపాన్ని చూపించినటువంటి హైడ్రా అధికారులు ఈ యొక్క ప్రభుత్వ భూములను అయితే రక్షిస్తూ ఉన్నారు. ఎక్కడైతే కబ్జా చేస్తూ ఉన్నారు, ఎక్కడైతే నాలాలు ఆక్రమించారో, చెరువులు కుంటలు కబ్జా చేశారో, వాటన్నింటినీ కూడా ఆ కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టింది. జూలై 19న ఈ యొక్క హైడ్రాను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో వెంటనే ఈ యొక్క యాక్షన్ చురువు చేసినటువంటి హైడ్రాకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇటు కొన్ని చోట్ల ఇటు ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావ ర్యాలీ ప్రకటిస్తున్నారు. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గ్రాఫ్ పెరిగిపోయింది. హైడ్రా ఏర్పాటుతోటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ గతంలో వర్షం వస్తే మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. నాలాలు మొత్తం కబ్జా గురైనటువంటి పరిస్థితిలో ఏ కాలనీ ఎప్పుడు మునుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో హైడ్రా ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నారు. దీంతో ఎక్కడైతే కబ్జాలకు గురి కాబడ్డటువంటి నాలాలు కానీ, లేకపోతే ఆక్రమణటువంటి భూములు కానీ, వీటన్నింటినీ కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపడుతూ స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటివరకైతే మొత్తం 119 ఎకరాలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. చిన్న చిన్న షెడ్లు, నిర్మాణాలను కూల్చివేసినటువంటి హైడ్రా అధికారులు పెద్ద భవనాలు, విల్లాలను కూడా 280 భవనాలను కూడా కూల్చివేసినటువంటి ఆ పరిస్థితి. ఈ యొక్క కూల్చివేతకు సంబంధించినటువంటి దాంట్లో ఇటు ఈ యొక్క 27వ తారీఖు వరకు కూడా టెండర్లను పిలిచినటువంటి హైడ్రా అధికారులు ఎవరికైతే హైడ్రాలిక్ మిషన్స్ ఉన్నాయో ఈ యొక్క నిర్మాణాలు కూల్చివేతకు సంబంధించినటువంటి ఉదయం నుండి 5 గంటల వరకు వీటిని కూల్చివేసేందుకు ఇటు హైడ్రా టెండర్లకు పిలవడం జరిగింది. ఎస్, ఈ టెండర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ యొక్క కూల్చివేతలు చేపట్టేందుకైతే ఉదయం నుండి 5 గంటల వరకు ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి హైడ్రాలిక్ మిషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా
పిలవడానికైతే ఇటు టెండర్లను అయితే 27 తారీఖు గడువు ఉంది. ఈలోపు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో అధికారులు ఈ యొక్క టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంటే 5 అంతస్తుల భవనం కానీ అంతకంటే 30 అంతస్తుల భవనం కానీ వీటన్నింటినీ కూడా కూల్చివేసేందుకు అయితే టెండర్లో ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే మరి ఇన్ని రోజులు కూల్చివేసింది ఒక ఎత్తు, అయితే రాబోయే రోజుల్లో కూల్చివేసేది మరొక ఎత్తుగా ఇటు ఉన్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పటికే 30 నుండి 40 ఫ్లోర్ల సంబంధించినటువంటి కానీ వీటన్నింటినీ కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఆక్రమణలు చేసినటువంటి ఈ యొక్క ఈ బిల్డింగ్ల మొత్తం కూడా కూల్చివేసేందుకు ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా కూల్చివేసేందుకు అయితే రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఇటు హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేయకముందే తమ పరువు ఎక్కడ పోతుందో ఇటు మీడియా వచ్చి కవరేజ్ చేస్తే మా పేర్లు బయటపడతాయని చెప్పేసి కొంతమంది ప్రముఖులైతే ముందస్తుగానే తమ యొక్క నిర్మాణాలు కూల్చివేసుకుంటున్నటువంటి పరిస్థితి, అంటే హైడ్రా పేరు చెప్తే ఎంత భయం వేస్తుందో దీన్ని బట్టి మనం చూడొచ్చు. ఈ యొక్క కొంతమంది ప్రముఖులు కూడా ముందుగానే కూల్చివేసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు హైడ్రా అధికారులు ఇప్పటికే 26 చోట్ల కూడా హైదరాబాద్లో ఈ యొక్క కూల్చివేతలు చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది ఇప్పుడు కొంత మానవతా దృక్పథంతోనే హైడ్రా ముందుకెళ్తా ఉంది, కొంతమందిని అక్రమదారుల యొక్క వెంటనే కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు తుమ్మిడి చెరువులో మనం చూసాం. ఎన్కన్వెన్షన్లో కూల్చివేసినటువంటి పరిస్థితుల్లో ఎన్కన్వెన్షన్ కూల్చివేసి దానికంటే దాని ముందు ఉన్నటువంటి పేదల గుడిసెలను కొన్నింటిని అంటే నిర్మాణాలు వీటన్నింటినీ కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి, అంటే హైడ్రా ఒకవైపు మానవత్వంతో మరొక వైపు ఆక్రమణ కూల్చివేతలు చేపడుతూ ఉంది. ఇటు ఎవరైతే భూ బకాసురులు ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో, ఎవరైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణలు చేశారో వీళ్ళందరినీ ఈ నిర్మాణాలు కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ అయితే చేపడుతోంది. రోజుకు హైడ్రాకు 150 నుండి 200 వరకు కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే హైడ్రా ఏర్పాటుతోటి ఇటు రాష్ట్రంలో ఒక్కసారిగా ఇటు హైడ్రాకు మద్దతుగా సంఘీభావ ర్యాలీలే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి హైడ్రా. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్. కనెక్షన్ కనెక్షన్